సంక్రాంతి సీజన్ దిగ్విజయంగా ముగిసింది ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తే మూడు హిట్లు దక్కాయి ఓ సినిమా వంద కోట్లు దాటుకుంటూ వెళ్లిపోయింది రెండు పదిహేడుకి ఇంతకంటే ఘనమైన ప్రారంభం ఆశించగలమా ఈ జోన్ ని కొనసాగిస్తూ వేసవి సీజన్ మొదలైపోతోంది గత ఏడాది వేసవి కాస్త చప్పగానే సాగింది అనుకున్న సినిమాలేవి వేసవికి సిద్ధం కాకపోవడంతో వచ్చిన సినిమాలు సరిగ్గా ఆడకపోవటంతో సమ్మర్ మజా మిస్ అయింది ఈసారి మాత్రం వేసవి వేడి ముందే రాచుకుంటోంది మార్చి చివరి వారంలో మొదలయ్యే ఈ సంగ్రామం రెండు నెల కొనసాగుతోంది పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు ఈ సమ్మర్ లో హీటు పుట్టించడానికి రెడీ అయిపోతున్నారు మరి వీళ్లలో గెలుపు గుర్రాలేవి ఓడే పందాలేవి అనేది ఒక్కసారి ఆరా తీసే ప్రయత్నం చేద్దాం వేసవి యుద్దానికి కొబ్బరికాయ కొట్టనున్నాడు జాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి ఇటీవల విడుదల చేసిన కాటమరాయుడు టీజర్ ఆన్లైన్ లో సంచలనాలను సృష్టిస్తోంది సర్దార్ ఫ్లాప్ అయినా ఆ ఎఫెక్ట్ కాటమరాయుడుపై పడలేదని చెప్పడానికి ఈ టీజర్ కి వస్తున్న ఉగాది రోజున విడుదల కాబోతోంది సమరానికి ఉగాది నాడే శ్రీకారం చుట్టుపోతున్నారనమాట ఏప్రిల్ రెండో వారంలో మహేష్ బాబు మురుగదాస్ సినిమా విడుదల కాబోతోంది తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు ఈ సినిమాతో ఎలాగైనా సరే తమిళ మార్కెట్ లోను దుమ్ము దులపాలని మహేష్ భావిస్తున్నాడు పైగా మురుగదాస్ సినిమా అంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది మహేష్ తో ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు మరోవైపు అల్లు అర్జున్ కూడా సమ్మర్ హిట్ పెంచేస్తున్నాడు తన కొత్త సినిమా దువ్వాడ జగన్నాథం వేసవికే విడుదలవుతోంది వెంకటేష్ నటించిన గురు గోపిచంద్ హీరోగా వస్తున్న గౌతమ్ నందా కూడా వేసవి బరిలో నిలిచాయి గోపిచంద్ మరో చిత్రం ఆక్సిజన్ కూడా ఇదే సీజన్ లో రాబోతోంది పక్కన పెడితే బరిలో నిలిచిన బలమైన ప్రత్యర్థి బాహుబలి ది విడుదలైన బాహుబలి ఎన్ని సంచలనాలు సృష్టించిందో గుర్తు ఉంటుంది ఏకంగా సాధించింది బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది ఇక బాహుబలి రెండో భాగం వెయ్యి కోట్లు సాధిస్తుందని అప్పుడే ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి అందుకే అందరి కళ్లు బాహుబలి టూ పై పడ్డాయి ఈ వేసవిలో వచ్చే మిగిలిన చిత్రాలకు బాహుబలి టూ గట్టి పోటీ ఇవ్వటం ఖాయం అయితే మహేష్ పవన్ బన్నీ ఇలా బడా స్టార్లంతా తమ సినిమాల్ని వదులుతున్నారు కాబట్టి ఈ సమరం మరింత రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి